నగర ప్రజలు నిత్యం బిజీగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకుండా సరైన టైంలో భోజనం చేయకుండా వ్యాయామాలు చేయకుండా అనారోగ్యం పాలవడం జరుగుతుందని అలాంటి వారిపై L3 ఫిట్నెస్ జిమ్లు ఎంతో ఆరోగ్య కేంద్రాలుగా మారుతాయని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తెగుల పద్మారావు గౌడ్ అంబర్పేట శంకర్ చికోటి ప్రవీణ్ హాజరై సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలోని జిమ్ను ప్రారంభించారు తెగుల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదని దానిపై దృష్టి పెట్టి అందరూ ప్రతిరోజు కొంత టైం కేటాయిస్తే వారి కుటుంబాలతో పాటు ఆరోగ్యంగా ఉండే వీలుంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు చందు రఘు మాట్లాడుతూ సరికొత్త జిమ్ను పరికరాలతో ఇలాంటి రిస్క్ లేకుండా సులభంగా ఆరోగ్యంగా ఉండే విధంగా విశాలమైన ప్రాంగణంలో ఈ జిమ్ను ఏర్పాటు చేశామన్నారు ముఖ్యంగా పురుషులు మహిళలు ప్రత్యేక ట్రైనర్లుగా ఉన్నారని ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత సారంగపాణి రవి ప్రసాద్ గౌడ్ బీఆర్ఎస్ నేత కరాటే రాజు కందినారాయణ తదితరులు హాజరయ్యారు పేరు చందు మా అన్న పేరు రఘు మేమిద్దరం కలిసి ఇక్కడ L3 ఫిట్నెస్ అనే సంస్థని వారసుగూడ నామాల్గుండు శ్రీదేవి నర్సింగ్హోమ్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు విశాల్ మాట్లాడింది దానిపైన 4th ఫ్లోర్లో పెట్టినాము ఈ ఏరియాలో మంచి ప్రీమియం జిమ్ పెట్టాలన్న దీంతో ఇక్కడ మేము సెటప్ చేశాము మొత్తం కంప్లీట్ ప్రీమియం జిమ్ ఈ ఏరియాలో ఎక్కడ లేనటువంటి జిమ్ ఎక్విప్మెంట్ని ఇక్కడ పెట్టాము ఇక్కడ మన పద్మారావు గారు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు దయచేసి అంతేంటి స్పెషల్ ఏమున్నది అన్ని కార్డియో ఉంది మన పర్సనల్ ట్రైనింగ్ సెపరేట్ గా ఇస్తాము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము క్యూర్ చేస్తాము వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ స్టీమ్ బాత్ ఉంది జూంబా యోగా అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాం ఇక్కడ రీజనబుల్ గా పెడుతున్నాము టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు కంప్లీట్ 16 అవర్స్ కంటిన్యూస్ ఉంటుంది ఎనీ టైం ఇప్పుడు ఏంటంటే టైమింగ్ అనేది పర్టికులర్ గా పెట్టుకోలేకపోతున్నారు సో ఎనీ టైం రావచ్చు ఇక్కడికి ఎనీ టైం ట్రైనర్ అవైలబుల్ ఉంటారు మహిళల కోసం సెపరేట్ సెక్షన్ ఉంది సెపరేట్ లేడీస్ ట్రైనర్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళ గురించి సెపరేట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా దానికి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మేము దాంట్లో పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే అట్లానే ఉంటుంది చికోటి అనే తోడు ఏదైనా పట్టు పట్టిందంటే ఒక సైనికుడు లెక్క ఉంటాడు చికోటి ద్రోహం చేసే వ్యక్తి కాదు చికోటి పార్టీ ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటాడు ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఏమి ఇవ్వకుండా కూడా నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మరి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటుకోవడమే నా ముఖ్య లక్ష్యం బీఆర్ఎస్ మేనిఫెస్టో పైన మీ అభిప్రాయం ఏముంటుంది వాళ్ళకి మరి ఎట్లిస్తాం ఫండ్ అనేది ఏమి లేదు మరి తెలియదుతనం అది ఒక ఓటర్ని ఆకట్టుకునడం కాదు ఇది కొనే విధంగా ఉంది అది మేనిఫెస్టో మరి ఫండ్సే లేవు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితే లేవు మరి వీళ్ళు ఇన్ని వరాలు ఏదో పుప్పిస్తున్నట్టు చేస్తున్నారు గుళ్ళెక్కొని ఒక 10 నుంచి 20 గుళ్ళెకు 100 కోట్లు ఇస్తాను కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా మరి డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా మాట నిలబెట్టుకున్నాడా మరి దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు ప్రజల అనుకున్నాను కానీ మళ్ళీ వేయించుకున్నాను వద్దనుకో ఒక బిజినెస్ చేద్దామనుకున్నాను వద్దనుకున్నాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు పొలిటికల్ అని అందరు చెప్పినందుకు ఏదో వస్తా అని చెప్పాను కానీ నాకెందుకు ఇదే లైఫ్ మంచిగా అనిపిస్తుంది అంబర్పేట శంకరన్ అంటే ఒక బ్రాండ్ అంబర్పేట శంకరన్ చెప్తే ఖచ్చితంగా ఓట్లు పడతాయి అని చెప్పాలి ఒక ముద్ర అయితే ఉంది నియోజకవర్గంలో అట్లా మీ నుంచి పార్టీ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయమని చెప్పని అడిగారు ఈ ఎలక్షన్ టైం అంటే ఇప్పటి వరకు అయితే రాలేదు ఎవరు వచ్చినా నాకు మంచి అనిపిస్తుంది ఎవరు లేవట నా ఇష్టంతో వాళ్ళకు ఓట్లయితే ఎవరైనా ఇప్పుడు చెప్పండి టైం వచ్చి ఫైనల్ గా తెలంగాణ మేనిఫెస్టో మీద తెలంగాణలో అయితే మంచి పనులు చేస్తాం కదా కాబట్టి ఆయన్ని వస్తాడని అనుకుంటున్నాను నేను ఇంకా వేరే వేరే లేదు ప్రభుగండ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి డెఫినెట్ ఉంటుంది అండి